అంటే గతంలో రమారమి 29 లక్షల మందికి పట్టాలు ఇచ్చాం, రాబోయే కాలంలో వాళ్ళందరికీ కూడా ఇళ్ళు నిర్మాణం జరిగిపోతుంది అని ప్రగల్భాలు పలికిన వైసీపీ పార్టీకి వైసీపీ నేతలకి ఒకటే ప్రశ్న. ఇప్పటి వరకు 29 లక్షల్లో ఎన్ని పట్టాలు నిజమైన లబ్ధిదారుడి చేతిలో ఉన్నాయి? మీరిచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎంతవరకు నివాస యోగ్యానికి అనువుగా ఉన్న స్థలాలు ఇచ్చారు? దీంట్లో కూడా అవినీతి అవినీతి అవినీతి. 6,500 కోట్ల రూపాయలు వివిధ రకాల రూపంలో అవినీతి జరిగిన మాట వాస్తవం కాదా? కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మాట వాస్తవం కాదా? ఇన్ని చేసినా సరే నిజమైన లబ్ధిదారులకి ఈరోజు వరకు కూడా 30-40% కన్నా ఎక్కువ పట్టాలు వాళ్ళ చేతులకు వెళ్ళలేదు. ఇంకా మీ నాయకుల చేతుల్లోని, మీ ఎమ్మెల్యేల చేతుల్లోని, మీ కేడర్ చేతుల్లోని కూడా 30-40% పట్టాలు వాళ్ళ దగ్గరే పెట్టుకుని మీకు రేపిస్తాం మాపిస్తామని వాళ్ళ వెనకాల చుట్టూ తిప్పించుకున్న మాట వాస్తవం కాదా? ఈరోజుకి కూడా ఇన్ని సంవత్సరాలైనా సరే ప్రజాధనంతో కొన్న స్థలాలు ఈరోజుకి కూడా ప్రజలకు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? దాన్ని వివిధ రకాల రూపంలో నాయకులు అమ్ముకోవడం జరుగుతుంది. వాళ్ళ బినామీల పేర్లను పెట్టుకుని అదే రకంగా కొన్న స్థలాల్లో అవినీతి. నివాస యోగ్యానికి ఉన్న స్థలం 10 రూపాయలు అయితే దూరంగా ఉన్న స్థలాన్ని 12 రూపాయలకి కొని ఉన్న మార్జిన్ మనీ అంతా మీ జేబులో వేసుకున్న మాట వాస్తవం కాదా? ఎంత అవినీతి చేసినా సరే పోని ప్రజల కష్టాలు తీరుతాయి, ప్రజలకు నిజమైన లబ్ధిదారుడికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ రోజుకి కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దాంట్లో ఇల్లు ఎందుకు కట్టలేకపోతున్నారు? ఇప్పటి వరకు ఎన్ని ఇల్లు కట్టారు మీరు? ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కూడా అమ్మయ్య 1వ తారీఖు జీతం పడిపోయింది మాకు అని సంతోషాలు జరుపుకునే ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల పుడితేనో మగపిల్లడు పుడితేనో ఎంత సంతోషిస్తారో, 1వ తారీఖు జీతం గవర్నమెంట్ నుంచి పడితే అంత సంతోషించే విధంగా ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయారు అంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ రాష్ట్రం బాగోవాలన్నా, రాష్ట్ర ప్రజలు బాగోవాలన్నా, భావితరాల భవిష్యత్తు బాగోవాలన్నా మీ ఆలోచన విధానం మారాలి. ఈ రాష్ట్రానికి ఇన్కమ్ సోర్స్ తెచ్చే విధంగా పరిశ్రమలు తేవాలి, అలాగే అభివృద్ధి జరగాలి. ఇవన్నీ జరిగిన రోజునే అందరూ కూడా బాగుంటాం కాబట్టి ఆ విధంగా ఆలోచించాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, అలాగే యోగాలం పాదయాత్ర ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే, గతంలో కూడా చెప్పుకున్నాం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని విధాలుగా ఆపాలని చూసినా సరే మొండివాడు నేను, మూర్ఖుణ్ణి మూర్ఖుణ్ణి అని చెప్పుకుంటాడు లోకేష్. మూర్ఖుడు కాదు, మొండివాడు. ఆ మొండితనంతో కూడా ఇది 52వ రోజు, 650 కిలోమీటర్లు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వాళ్ళ పడే కష్ట నష్టాలను తెలుసుకుంటూ, రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత వాళ్ళ కష్టాలన్నీ తీర్చే విధంగా ఒక మేనిఫెస్టోని తీర్చే తయారు చేసుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు పడే కష్టాలని, వాళ్ళ ఉన్న ఇబ్బందుల్ని కూడా తెలుసుకుంటూ ఒక రాటు తేలిన నాయకత్వంలో అతి తొందరలోనే లోకేష్ గారు రాబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకి, భావితరాల భవిష్యత్తుకి ఒక దిక్చూచిగా లోకేష్ గారు ఉండి తీరతారు. అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుని ఈయన మేనేజ్మెంట్లో ఈ రాష్ట్రాన్ని బాగు చేసే విధంగా అన్ని చర్యలు కూడా ఉంటాయని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను సోదరులారా. థ్యాంక్ యూ.